పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టీవీ నేను విష్ణు ప్రసాద్ పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అనిల్ గారు నమస్కారం విష్ణు గారు సార్ మార్కెట్స్ అంతా కూడా ఆల్ టైం టైమ్ హైలో కొనసాగుతున్నాయి సో గవర్నమెంట్ అంతా కూడా చక్కగా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి మరి ఇప్పుడున్న ఎకానమీ కండిషన్స్ని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల మంచి సెక్టర్స్ ఏదైనా ఉంటే చెప్పగలరు అంటే రాబోయే రోజుల్లో ఈ సెక్టార్స్లో మంచి అవకాశం ఉంది ఈ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ కాబోతున్నాయి గవర్నమెంట్ వీటిపైన పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించబోతుంది ఈ సెక్టార్లకి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు కూడా జరగబోతున్నాయి అని ఇటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని సెక్టార్స్ ఏదన్నా ఉంటే మన ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే సూచించగలరు కొత్త ప్రభుత్వం యొక్క కొన్ని ఏంటంటే కొన్ని సెక్టర్స్ వీళ్ళ యొక్క గవర్నెన్స్ వల్ల కానీ వాళ్ళు ఇచ్చే ఫోకస్ అంటే వాళ్ళు పెండ్ స్పెండ్ చేసే ఫోకస్ తీసుకుంటే కొన్ని సెక్టర్స్ చాలా బాగా చేయబోతున్నాయి ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వన్ ఆఫ్ దెమ్ అందరూ చెప్పేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ గుడ్ సెక్టర్ సెకండ్ వచ్చేసి మన ఫైనాన్షియల్ సెక్టర్ థర్డ్ వచ్చేసి ఫార్మా సెక్టర్ ఒకటి అండ్ బ్రాడ్గడ్ సెక్టర్ తీసుకుంటే ఈవెన్ డిఫెన్స్ ఒకటి అవి కాకుండా మన ట్రెడిషనల్ సెక్టర్స్ లైక్ ఇంకొకటి రియల్ ఎస్టేట్ ఒకటి సారీ రియ రియల్ ఎస్టేట్ ఒకటి ఎందుకంటే మీరు తీసుకుంటే ఫస్ట్ డిసిషన్ కొత్త గవర్నమెంట్ కేబినెట్ కేబినెట్ ఫామ్ అయినాక మూడు కోట్లు కొత్త ఇల్లు పిఎంఐ ద్వారా ఇవ్వబోతున్నారని సో అది డైరెక్ట్గా రియల్ ఎస్టేట్కి ఇన్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు బట్ చాలా కంపెనీస్ సిమెంట్ కంపెనీస్ కానీ ఐరన్ కంపెనీస్కి ఫర్ షోర్ ఇట్స్ అ బిగ్ బూస్ట్ దానివల్ల ఆన్ ద హోల్ రియల్ ఎస్టేట్ సెక్టర్కి చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు మనం తీసుకుంటే ఫార్మా ఒకటి చెప్పాము అగ్రికల్చర్ ట్రెడిషనల్గా అగ్రికల్చర్ సెక్టర్ మనం చూసాం ఏంటంటే దెర్ ఈజ్ ఆల్వేస్ కొంచెం వీళ్ళకి రూరల్ ఈ గవర్నమెంట్లో కొన్ని కొన్ని ఏరియాల్లో రూరల్ నుంచి ఓట్లు పడలేదు సో అగ్రికల్చర్ డిస్ట్రెస్ అనేది ఉండొచ్చు అనే అవకాశం ఉంది కాబట్టి సో అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ వన్ మోర్ ఏరియా విచ్ ఇస్ వండర్ఫుల్ సో ఈ వీటితో పాటు డిఫెన్స్ ఒకటి బికాజ్ డిఫెన్స్ డిఫెన్స్ అనేది వన్ ఒక ఫైవ్ ఇయర్స్లో జరిగే పని కాదు టెన్ ఇన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితేనే డిఫెన్స్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి అండ్ ఆల్సో కొన్ని కొన్ని ఏరియాస్ ఆఫ్ డిఫెన్స్లో స్టార్టెడ్ ఎక్స్పోర్ట్స్ అయిపోయాయి మొదలయ్యాయి సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విల్ బి కంపల్సరీ ఈ ఎక్స్పోర్ట్స్ అనేది పెంచడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం అండ్ మన ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేషన్స్ పెరిగాయి చాలా స్టార్టప్స్ వచ్చాయి లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఈ సిక్స్ సెవెన్ సెక్టర్స్ బి ఏమంటారు ఫోకస్ ఏరియాస్ మీరు ఎవరైతే లాంగ్ టర్మ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్స్ ఈ ఏరియాస్లో ఈ ఏరియాస్లో పెట్టుకుంటే విల్ అంటే హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి డబ్బులు అంటే పెరిగే అవకాశాలు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు స్టాక్స్ ఉన్నాయండి సో అయితే ముందుగా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అసలు కొంచెం డీటెయిల్డ్గా ఏ స్టాక్స్ అనుకూలంగా ఉన్నాయి ఏదైనా లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి నేనేం చేస్తానంటే ప్రతి సెక్టర్లో ఒక ఆరు ఏడు స్టాక్స్ చెప్తాను విచ్ ఆర్ వెరీ గుడ్ అంటే ఫండమెంటల్లీ కానీ టెక్నికల్లీ కానీ మల్టిపుల్ రీజన్స్ వల్ల అండ్ ఆల్సో కన్సిడరింగ్ కొత్త ప్రభుత్వం వచ్చాక వచ్చాక ఈ మూడోసారి మోడీ మూడు త్రీ పాయింట్ టూలో బెనిఫిట్ అయ్యే సేఫర్ స్టాక్స్ అంటే కొంచెం లాంగ్ టర్మ్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం చెప్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తే మోస్ట్ కామన్ బెస్ట్ వన్ ఏంటంటే ఎల్ఎన్టి సో ఎల్ఎన్టీ వచ్చేసి మనం చూస్తే అది ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉంది అండ్ కీ స్ట్రెంత్ వచ్చేసి ఆర్డర్ బుక్ మల్టిపుల్ ఇయర్స్ కోసం ఆర్డర్ బుక్ ఆల్రెడీ ఫుల్ ఉంది అండ్ వాటికి ఎలాంటి కేపబిలిటీ కూడా ఉంది ఎగ్జిక్యూషన్కి ఆర్డర్స్ ఉండొచ్చు చాలా కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేవు బట్ కేపబిలిటీ కూడా ఉంది అండ్ మనం చూసుకుంటే ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ ఒకటి మళ్ళీ ఒక్క సెక్టర్లో కాదు మల్టిపుల్ మల్టిపుల్ ఏరియాస్ వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్లో ప్రాజెక్ట్లే అనుకోండి ఆర్ కన్స్ట్రక్షన్ రోడ్ కన్స్ట్రక్షన్లే కానీ మెట్రో కన్స్ట్రక్షన్లోనే కానీ పెద్ద ఇన్ఫ్రా పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంతా కాకుండా కూడా సో వాళ్ళకు ఉన్న కేపబిలిటీ సో ఎల్ ఎన్టీ వన్ స్టాక్ మనం లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవాలి అనుకుంటే వండర్ఫుల్ స్టాక్ అండ్ ప్రొఫెషనలీ మేనేజ్డ్ అన్నిటికీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఒక ప్రమోటర్ ఎవరో వన్ ఆర్ టూ పీపుల్ రన్ చేస్తున్న కంపెనీ కాదు ఇట్స్ అ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ సెకండ్ తీసుకుంటే ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ ఏపీఎస్సీజీడీ ఇది నంబర్ వన్ పోర్ట్స్ కంపెనీ ఇన్ ఇండియా మనం అండ్ ఆల్సో మల్టీపోర్ట్ ఆపరేటర్ లార్జెస్ట్ అనమాట ఇండియాలో లార్జెస్ట్ ఈవెన్ గవర్నమెంట్ పోర్ట్స్ కన్నా కూడా బిగ్గెస్ట్ పోర్ట్ ఆపరేటర్ అండ్ ఇంపార్టెంట్ కీడి ఏరియాస్లో ఉన్నాయి వెదర్ ఇట్స్ కాన్లాలో అక్కడ మన గుజరాత్లోనే కానీ ఇప్పుడు అక్వైర్ చేసి మల్టిపుల్ ఈస్ట్ కోస్ట్లో కానీ వెస్ట్ కోస్ట్లో కానీ మల్టిపుల్ కీ ఏరియాస్లో వీళ్ళకి పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైం డైవర్సిఫైడ్ కార్గో ఓన్లీ ఆయిల్ ఒకటే కాదు క్రూడ్ ఒకటే కాదు బట్ ఈవెన్ బల్క్ ఒకటే కాదు మల్టిపుల్ కార్గోని ఎక్స్పోర్ట్ చేస్తారు ఆర్ ఇంపోర్ట్ చేసుకుంటారు హ్యాండిల్ చేస్తారు బేసికలీ హ్యాండిల్ చేస్తారు కాబట్టి సో అంటే ఒక ఏదో ఒక సెక్టర్ పని చేయకపోతేనే ఇబ్బంది ఉండదు డైవర్సిఫైడ్ కార్గో ప్రొఫైల్ ఉంది కాబట్టి ఈవెన్ బల్క్లో ఉన్న కోల్ 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 ఇంపోర్టే కానీ ఆయిల్ ఇంపోర్టే కానీ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్సే కానీ సో అన్ని హ్యాండిల్ చేయడానికి వీళ్ళ దగ్గర పోర్ట్స్ ఉన్నాయి సో అదని పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి క్యాపిటల్ సఫిషియెంట్ ఉంది ప్లాన్ ఉంది సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి ట్రేడ్ వాల్యూమ్స్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ ఎక్స్పోర్ట్స్ మల్టిపుల్ సెక్టర్లో పెరిగిపోతూ ఉన్నాయి సో అండ్ గవర్నమెంట్ ఫోకస్ కూడా చూసుకుంటే ఎక్కడెక్కడైతే పోర్ట్స్ లేవో ఆ స్టేట్స్లో ఫోకస్ పెరిగింది వెదర్ ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ నేమో కెపాసిటీ పెంచుతున్నారు పోర్ట్స్ లేని కీ ఏరియాస్లో పెంచుతా పోతా ఉన్నారు సో అందుకే ఆదాని పోర్ట్స్ ఒకటి దెన్ జిఎంఆర్ ఇన్ఫ్రా విచ్ ఈజ్ ఏమంటారు ఎయిర్పోర్ట్ ఆపరేటర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అండ్ ఆల్సో ఎనర్జీలో ఉంది ట్రాన్స్పోర్టేషన్లో ఉంది అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా వాటిల్లో జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ ఇది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో లీడింగ్ నాట్ జస్ట్ ఇండియా కాదు ఈవెన్ మల్టిపుల్ కంట్రీస్లో గ్రీస్లో ఉంది మల్టిపుల్ కంట్రీస్లో వాళ్ళు బిడ్ చేశారు గెలిచారు అండ్ మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ దే ఆర్ ఆపరేటింగ్ ఇట్ సో ఇదొకటి అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ పోర్ట్సే కాదు నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఇంకా ప్రైవేటైజేషన్ అయ్యబోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఆ అవకాశాలు కూడా అందిపుచ్చుకునే కంపెనీ జిఎంఆర్ అండ్ ఇట్స్ ఆల్సో మీరు తీసుకుంటే దో ఆదాని అండ్ జిఎంఆర్ జి ఆదాని కన్నా కూడా జిఎంఆర్ మోర్ కార్పొరేట్ రైస్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అవుతూ ప్రాపర్ ప్రాపర్గా రన్ అవుతున్న కంపెనీ సో దట్స్ అ గుడ్ కంపెనీ అండ్ అనదర్ వన్ ఐఆర్బి మన ఈవెన్ ఓఆర్ఆర్ని కూడా వాళ్ళే తీసుకున్నారు సో వన్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ విచ్ హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్ అండ్ వాళ్ళది ఎక్కువ ప్రాజెక్ట్స్ బీఓటీలో ఉన్నాయి బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అందులో అండ్ హైవే నెట్వర్క్స్ వాళ్ళు ఎక్కువ హైవే నెట్వర్క్ ఆపరేట్ చేస్తూ ఉంటారు బిల్డ్ చేస్తూ ఉంటారు అండ్ ఆపరేట్ చేస్తారు ఆ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎన్హెచ్ఏకి ఇచ్చేస్తూ ఉంటారు కావాలనుకుంటే ప్రాఫిటబుల్ ఉంటే మధ్యలో అమ్మేస్తారు సో అదొక మంచి కంపెనీ ఐఆర్బీ ఇంకోటి ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్షన్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు వేరియస్ సెగ్మెంట్స్ మల్టిపుల్ స్టేట్స్లో ఉన్నాయి సేమ్ వే ఇంకోటి దిలీప్ బిల్డ్ కాన్ అనేదర్ అనేదర్ కంపెనీ విచ్ ఇస్ ఫాస్టెస్ట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో పెరుగుతున్న కంపెనీ అనమాట సో వీ దీనికి కూడా యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ వెరీ స్ట్రాంగ్ లైక్ ఎల్ఎన్టీ మాట్లాడుకున్నట్టే దిలీప్ బిల్డ్కాన్ కూడా నోన్ ఫర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ బుక్ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఎల్ఎన్టీ అవబోయే కంపెనీ దిలీప్ బిల్కాన్ సో వీటికి కూడా నేషనల్ డెవలప్మెంట్ సారీ మన హైవే డెవలప్మెంట్లు కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో మైనింగ్లో ఉన్నారు ఇరిగేషన్లో ఉన్నారు సో అందుకే ఇది ఒక వన్ కంపెనీ ఫర్ లా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెచ్సిసి దిస్ ఈజ్ ఆల్సో ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉంది ట్రాన్స్పోర్టేషన్లో ఉంది పవర్ సెక్టర్లో ఉంది సో కన్స్ట్రక్షన్లో ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ అండ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసి ఉన్నారు సో ఆ స్ట్రెంగ్త్ ఉంది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కొత్తగా చాలా మీరు చూస్తే నార్త్ ఈస్ట్లో కానీ నార్త్లో కానీ చాలా రివర్స్లో ఫాస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ ఉన్నాయి మౌంటైన్ రివర్స్ వాటిలో చాలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లు అవుతున్నాయి దట్స్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ సో అక్కడ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ సో ఈ సెవెన్ కంపెనీస్ వచ్చేసి ఇన్ఫ్రాలో లాంగ్ టర్మ్కి మీడియం టు లాంగ్ టర్మ్ పెట్టేసుకొని మర్చిపోయే కంపెనీస్ అనమాట అండి రైట్ రైట్ అండ్ నెక్స్ట్ సెక్టర్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నారు అండ్ రీసెంట్ టైమ్స్లో రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువగా వినిపిస్తున్న సెక్టర్ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని కూడా అందరూ చెప్తున్నారు ఏంటి అసలు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి బేసి స్టాక్స్ ఉన్నాయి ఫర్ లాంగ్ టర్మ్కి ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకంటే ఈ మీరు మీరు చూస్తే మోడీ టూ పాయింట్ ఫోర్లో కానీ మోడీ త్రీ పాయింట్ ఓలో విజన్ డాక్యుమెంట్లో చూస్తే వీ షుడ్ అంటే మన కంట్రీ షుడ్ రె రెన్యూబుల్ ఎనర్జీలో కన్జంప్షన్లో నంబర్ వన్ నంబర్ టూ ఉండాలి చైనా ఉంది సో వీ షుడ్ బికమ్ నంబర్ టూ కానీ సో అని ఏం పెట్టుకుంది సో అదే లాస్ట్ మనం ఆల్రెడీ సోలార్లో కానీ విండ్లో కానీ మన కెపాసిటీస్ చాలా పెంచేసాము ఈ టర్మ్లో కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ ఉండబోతోంది రెన్యూబుల్ ఎనర్జీ పెరిగితే ఏంటంటే ట్రెడిషనల్ పవర్ ఏమంటే కోల్ కానీ వెయిట్ మీద ప్రెషర్ తగ్గుతుంది తగ్గితే ఏంటంటే మనకి ఏదైతే ఇంపోర్ట్ డిపెండెంట్ కోల్ ఎంత సఫిషియెంట్గా ఉన్నా బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా సోలారే కానీ విండ్ కానీ మన డొమెస్టికే కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది సో ఇందులో ఈ సెక్టర్లో తీసుకుంటే వెల్ నోన్ నౌ ఆదాన్ని గ్రీన్ ఎనర్జీ విచ్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ ఆల్సో ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఏమైనా పొటెన్షియల్ ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా రావు ఇంకా సో సో అదొకటి ఎందుకంటే ఇది సోలార్లో ఉంది విండ్లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసేసి టాటా పవర్ ఇది స్టేబుల్ పర్ఫామ్ అవుతుంది మీరు చూసుకుంటే అండ్ ఇది కూడా టాటా పవర్ వచ్చేసి దాని ఓన్ సబ్సిడరీ ఉంది టాటా పవర్ రిన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వీళ్ళు సోలార్లో ఉన్నారు విండ్లో ఉన్నారు అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే టాటా పవర్ ఓన్లీ ప్రొడక్షన్లోనే కాదు ఈవెన్ ట్రాన్స్మిషన్లో కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉంది సో కొన్ని కన్ కొన్ని సిటీస్లో టాటా పవర్ ఇస్ ద ఏమంట కంపెనీ విచ్ డిస్ట్రిబ్యూట్స్ ఆల్సో సో థర్డ్ వచ్చేసి రెన్యూ పవర్ అండ్ రెన్యూ పవర్ ఇండియాస్ లార్జెస్ట్ రీపవర్ సో రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఇది సో వీటికి కూడా స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కేపబులిటీ ఉన్న కంపెనీ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము తీసుకుంటే సుజ్లాన్ ఎనర్జీ విచ్ ఇస్ ఓల్డ్ కంపెనీ మధ్యలో ట్రబుల్ వచ్చింది బట్ రెండ్ ఎనర్జీలో స్టిల్ బె వెరీ గుడ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు అండ్ మెయింటెనెన్స్లో ఉన్నారు విన్ టర్బైన్స్ ఇండియాకు ఇండియాలో ఉన్నారు అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఉన్నారు సో వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ అండ్ ఎన్హెచ్పిసి సో ఇది వచ్చేసి హైడ్రోపవర్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది సో వీళ్ళు ఇంతకుముందు ఓన్లీ పేరులో హైడ్రోపవర్ ఉండేది బట్ నా సోలార్లోకి విండ్లోకి కూడా వచ్చేసారు సో దట్ ఈస్ వన్ కంపెనీ విచ్ ఇస్ గుడ్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఇంకోటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అవునా సో వీళ్ళు వచ్చేసి రిన్యూయబుల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఆల్సో సోలార్లో ఉన్నారు విండ్లో ఉన్నారు మూడిట్లలో సో దిస్ ఈజ్ అ గుడ్ కంపెనీ అండ్ లాస్ట్ వచ్చేసి ఐనాక్స్ విండ్ చాలా మంది తెలియదు సో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వచ్చేసి ఇది విండ్లో వెరీ స్ట్రాంగ్ కంపెనీ అడ్వాంటేజ్ తెలుసు విండ్లో మనకి ఎటువంటి ఫ్యూల్ అంటూ ఉండదు సేమ్ సోలార్లో కూడా సో వెరీ గుడ్ లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ కంపెనీ ఐనాక్స్ విండ్ ఎందుకంటే ఫ్రంట్ కాస్ట్ సెట్టింగ్ అప్ కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ కానీ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కడెక్కడ విండ్ స్కోప్ ఉందో మల్టిపుల్ కన్ మల్టిపుల్ స్టేట్స్ వచ్చేసి విండ్ ప్రిఫర్ చేస్తున్నాయి బికాజ్ వన్ ఆఫ్ ద చీపర్ ఇఫ్ ఇట్ వర్క్స్ వెల్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ సోర్స్ అనమాట ఇది విండ్ పవర్ సో అందుకోసం విండ్ ఫోకస్ ఉంది ఐనాక్స్ విండ్ సో ఈ సెవెన్ కంపెనీస్ మన ఈ రిన్యూవబుల్ ఎనర్జీలో అంటే లాంగ్ టర్మ్కి తీసుకుంటే ఇన్వెస్ట్ చేసుకునే కంపెనీస్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు మంచి మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో తప్పకుండా డిస్కస్ చేసుకోవాల్సిన సెక్టార్ ఎస్ సో ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో మనం అంత చూసేది ఏంటంటే అగ్రి అగ్రిలో వచ్చేసేసి ఫార్మ్ ఫర్టిలైజర్స్ కంపెనీ కానీ పెస్టిసైడ్స్ కంపెనీ కానీ ట్రాక్టర్స్ కంపెనీ కానీ సీడ్ కంపెనీస్ కానీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ సో అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం మాన్సూన్స్ విల్ బి నార్మల్ అన్నారు సో యాక్చువల్లీ బియాండ్ హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ వరకు రావచ్చని వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి ఫస్ట్ కంపెనీ ఐ వుడ్ సే ఈజ్ యూపీఎల్ లిమిటెడ్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అది పేరు బట్ ఏంటంటే ఇది క్రాప్ ప్రొటెక్షన్లో ఉంది సీడ్స్లో ఉంది అండ్ ఇన్ ఇంకా వేరే ఇన్పుట్స్ ఏవైతే అగ్రికల్చర్ ఇన్పుట్స్లో పెస్ట్ వాటిలో కూడా ఉన్నదన్నమాట సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీకి డైవర్స్ పాట్ పోర్ట్ఫోలియో ఉంది సో రైట్ ఫ్రమ్ అంటే అగ్రి ఇన్పుట్స్లో ఉండాల్సిన అన్ని చోట యూపీఎల్ ఉంది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ అండ్ వీళ్ళు ఇంకా కొత్త ఏరియాస్ బయో సొల్యూషన్స్ అంటారు వాటిలో వెళ్తున్నారు కాబట్టి దిస్ ఈస్ వన్ గుడ్ కంపెనీ అండ్ అనదర్ వన్ కోరమండల్ ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ వీళ్ళు కూడా పెస్ట్ ఉన్నారు ఫర్టిలైజర్స్లో ఉన్నారు ఈవెన్ నౌ న్యూట్రియం స్పెషలైజ్ న్యూట్రియంట్స్ కొత్తగా వాటికి అంటే వాటర్ బేస్డ్ యూనో న్యూట్రియంట్స్ వాటర్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో వెరీ గుడ్ బ్రాండ్ కోరమండల్ సో వన్ గుడ్ కంపెనీ విచ్ క్యాన్ బి ఇన్వెస్టెడ్ నెక్స్ట్ వచ్చేసి గోద్రేజ్ అగ్రోవేట్ సో వీళ్ళు పేర్లోనే ఉంది అగ్రి బిజినెస్ కంపెనీ వీళ్ళు యానిమల్ ఫీల్డ్లో ఇది వెటనరీ బేస్డ్ ఎక్కువగా ఉంది బట్ ఈవెన్ క్రాప్ ప్రొటెక్షన్లో కూడా ఉన్నారు బట్ దే ఆర్ ఆల్సో అన్లైక్ అదర్ యూపీఎల్ వాటి కూరమండల్లో అలా కాకుండా వీళ్ళు ఈవెన్ వెటనరీ దాంట్లో కూడా ఉన్నారు సో యానిమల్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ దే ఆర్ ఇన్ టూ ఆయిల్ పామ్ లార్జ్ స్కేల్లో డైరీలో పోల్ట్రీలో కావాల్సిన లాట్ ఆఫ్ ఇన్పుట్స్కి గోద్రేజ్ అగ్రివేట్ సప్లై చేస్తూ ఉంటుంది సో వెదర్ డ్రగ్సే అనుకోండి వాటికి కావాల్సిన ఫీడే అనుకోండి సో ఇట్స్ వన్ గుడ్ ఏరియా వన్ గుడ్ స్టాక్ యాక్చువల్లీ వెల్ మేనేజ్డ్ కంపెనీ అనమాట దెన్ టెక్నాలజీ అగ్రి టెక్లో తీసుకుంటే బ బయర్ క్రాప్ సైన్సెస్ బయర్ క్రాప్ సైన్స్ మల్టీనేషనల్ కంపెనీ ఇండియాలో లిస్ట్ అయ్యింది ఇట్స్ అ లీడర్ ఇన్ క్రాప్ ప్రొటెక్షన్ గ్లోబల్గా తీసుకున్నా కానీ క్రాప్ ప్రొటెక్షన్లో లీడర్ అంటే లాట్ ఆఫ్ ద కొత్త మాలిక్యూల్స్ ఉంటాయి ఇవి చాలా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇది క్రాప్ ప్రొటెక్షన్లో సో ఇది వండర్ఫుల్ స్టాకు ఆర్ఎండ్డీ స్ట్రాంగ్ ఆర్ అండ్ హైదరాబాద్ బేస్డ్ ఆర్ఎండ్ ఉంది ఇక్కడ దీనికి సో ఇట్స్ అ గుడ్ కంపెనీ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఇంకోటి పిఐ ఇండస్ట్రీస్ పిఐ ఇండస్ట్రీస్ వచ్చేసి మన అగ్రికెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో లీడింగ్ కంపెనీ వెదర్ ఇట్స్ పెస్టైడ్స్ ఏ అనుకోండి ఆర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ కంపెనీస్ అన్నింటికి ఏదైనా పెస్టైడ్ తయారు చేయాలన్నా కానీ పిఐ తయారు చేస్తూ ఉంటుంది సో ఇట్స్ అ గుడ్ కంపెనీ దెన్ ఇరిగేషన్ జైన్ ఇరిగేషన్ సో ఇట్స్ నంబర్ వన్ ఇరిగేషన్ కంపెనీ ఇది సో వాళ్ళు ఇప్పుడు చూస్తే మనము మనం డ్రిప్ ఇరిగేషన్ క్వైట్ పాపులర్ అయింది దెన్ లాస్ట్ వచ్చేసి సీడ్ కంపెనీ ఒకటి తీసుకుంటే కావేరీ సీడ్స్ సో ఈ సెవెన్ కంపెనీస్ విచ్ కవర్ మోర్ ఆర్లెస్ మొత్తం అగ్రీ ఇన్పుట్ అంతా కవర్ చేస్తాయి దీస్ ఆర్ వండర్ఫుల్ కంపెనీస్ ఇన్ అగ్రీ అండ్ అగ్రి టెక్ కంపెనీస్ తీసుకుంటాయండి సో అనిల్ గారు నెక్స్ట్ ఫార్మా ఫార్మాలో బెస్ట్ స్టాక్స్ ఉన్నాయి ఫార్మాలో బెస్ట్ స్టాక్స్ తీసుకుంటే సన్ ఫార్మా ఒకటి వండర్ఫుల్ డొమెస్టిక్ వన్ దెన్ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ స్ట్రాంగ్ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ నేమ్ దెన్ సిప్లా ఒకటి సిప్లా కూడా డొమెస్టిక్ కానీ అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా వండర్ఫుల్ డ్రగ్ కంపెనీ అరబిందు ఫార్మా అనేదారు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండ్ లూపిన్ ఒకటి లూపిన్ ఆల్సో హ్యాస్ దెన్ ఫార్మాకి రిలేటెడ్ కొంచెం ఏంటంటే హాస్పిటల్ చేంజ్ తీసుకుంటే అపోలో మన అపోలో ఒకటి అండ్ ఇంకొక మేజర్ వెల్ వెల్నో అందరికి తెలిసింది హైటబడ్డీ కంపెనీ డివి స్లాబ్రటి స్లాబ్రేట్ ఈ సెవెన్ వండర్ఫుల్ స్టాక్స్ అన్నమాట లాంగ్ టర్మ్ కి భయపడకుండా స్టేబుల్ ఉన్న ఆర్డర్ చేస్తున్న ఫార్మా కంపెనీస్ అండి ఈ ఏడ్ కంపెనీస్ అండ్ నెక్స్ట్ కన్సమ్షన్ విషయానికి వస్తే ఈ సెక్టార్లో మార్కెట్ లెటర్స్ ఎవరో ఈ లె ఈ సెక్టార్లో చూస్తే ఇబ్బంది లేకుండా వండర్ఫుల్ కంపెనీస్ అంటే హెచ్యుఎల్ అందరికి తెలిసిన కంపెనీ వైడెస్ట్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీ దెన్ ఐటీసీ ఐటీసీ అండ్ ఐటీసీ ఇంకొక రీజన్ ఏంటంటే మీరు తీసుకుంటే ఇప్పుడు రీసెంట్లీ అనౌన్స్ అయింది ఐటీసీ హోటల్స్ సపరేట్ చేయబోతున్నారు సో మోస్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఐటీసీ ఈవెన్ సిగరెట్స్ ఎఫ్ఎంసీజీని కూడా చేస్తారో తెలియదు సో యూ ఇన్వెస్టెడ్ ఇట్ ఫర్ లాంగ్ అండ్ మంచి స్కోప్ ఉన్న కంపెనీ సో లో వండర్ఫుల్ ఆపర్చునిటీ నెస్లీ నెస్లీ ఇండియా కూడా లిస్టెడ్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ అనదర్ డొమెస్టిక్ కంపెనీ డాబర్ వండర్ఫుల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ దెన్ బ్రిటానియా సో అనదర్ ఫాస్ట్ మూవింగ్ గుడ్స్లో మంచి కంపెనీ అండ్ రిలయన్స్ రిటైల్ సో విచ్ హైబ్రిడ్ ఆఫ్ రిలయన్స్ నుంచి బయటకు వచ్చేసింది మల్టిపుల్ సెక్టర్స్లో ఉంది అన్నిట్లలో ఉంది వండర్ఫుల్ కంపెనీ టు ఇన్వెస్ట్ దెన్ లాస్ట్ గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సో జీసీపీఎల్ ఈ సెవెన్ వచ్చేసి ఆల్ వెదర్ కంపెనీస్ అనమాట సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కన్జంప్షన్ పెంచడానికి ప్రభుత్వం ప్రయోజనం కొత్త బడ్జెట్లో ప్రయత్నం చేయబోతోంది సో కన్జంప్షన్ పెంచడానికి ట్యాక్సెస్ తక్కువ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు సో అట్లాంటప్పుడు ఈ కంప్ ఇట్లాంటి కంపెనీస్కి ఆటో కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఏదైనా కొద్దిమంది కన్జంప్షన్ ఆపేసే వాళ్ళు కూడా జాగ్రత్త ఆపకుండా కొంచెం లైఫ్ స్టైల్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సెవెన్ కన్జంప్షన్ కంపెనీస్ వండర్ఫుల్ అండి సార్ ఇంతకుముందు మనం అగ్రి సెక్టార్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మాట్లాడుకున్నాం కదా కొంచెం ఏదైనా కొంచెం చిన్న కంపెనీస్ ఏదైనా చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయండి అగ్రిలో స్మాల్ క్యాప్లో వన్ ఆఫ్ ద పాపులర్ అవంతి ఫీడ్స్ మన తెలుగు కంపెనీ సో వండర్ఫుల్ కంపెనీ ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి మంచి పెరుగుతుంది మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ స్టార్ట్ అయ్యింది పెరగడం బీఎస్టీ టీలర్స్ అని ట్రాక్టర్స్ కంపెనీ వెరీ గుడ్ స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ శక్తి పంప్స్ వెల్ బ్రాండ్ మంచి పేరున్న కంపెనీ ధనుక ధనుకే ధనుక అగ్రిటెక్ బయోక్ అన్ని అగ్రికెమికల్ కంపెనీ అన్నిట్లలో ఉంది అండ్ కోటారి షుగర్స్ అగ్రి కంపెనీ షుగర్ షుగర్స్ కంపెనీ సో మన షుగర్లు అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నిట్లలో ఉంది కొటారీ ర్యాలీస్ ఇండియా టాటా టాటా కంపెనీ ఇంకొక టాటా కంపెనీ వండర్ఫుల్ టాటా కెమికల్స్ మంచి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ లాస్ట్ మంగళం సీడ్స్ వన్ ఆఫ్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ సో వెల్ రన్ మంచి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో మంచి బ్రాండ్ పెరుగుతూ ఉంది సో దీస్ సెవెన్ స్టాక్స్ ఆఫ్ వండర్ఫుల్ స్మాల్ అగ్రి కంపెనీస్ అనమాట సో గ్రోత్ కోసం ఎక్కువ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం రిస్క్ అయినా కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్ కాబట్టి రిస్క్ రివార్డ్ కూడా అట్లాగే ఉంటుంది సో వండర్ఫుల్ కంపెనీస్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బస్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి ఇప్పుడున్న ఎకానమీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని అండ్ ఇప్పుడు సాగుతున్నటువంటి మోడీ త్రీ పాయింట్ ఓ పాలనను కూడా దృష్టిలో పెట్టుకుని సో లాంగ్ టర్మ్ కి ఏ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందనే దాని గురించి మన ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మీ విశ్లేషణ తెలియజేసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది పెట్టుబడులు పెట్టే వాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి